అత్యంత ప్రియులైన వెలుతురు అనదైన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 17 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి 17 వచనాలు మనం 3 భాగాలుగా విభజించి మనం దీన్ని ధ్యానం చేయొచ్చు. మొదటి నుంచి 11 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జయప్రవేశం యెరూషలేముకి అనేది మనకి అర్థమవుతుంది. 12 నుంచి 13 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆలయాన్ని శుద్ధి చేయటం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. 14 నుంచి 17 వచనాలు కనుక చూస్తే యాజకులు మరియు శాస్త్రుల యొక్క ఆగ్రహం లేకపోతే కోపం కనిపిస్తూ ఉంటుంది. మొదటి భాగాన్ని మనం చూస్తే మొదటి నుంచి 11 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జయప్రవేశం గురించి మనం మొదటగా ధ్యానించాలి. రండి, మొదటి వచనాన్ని చూస్తే తరువాత యెరూషలేమునకు సమీపించి ఎక్కువ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా ఎద్దకు తోడుకుని రండి యేసు ప్రభువారు వారితో చెప్తున్నారు. ఏంటంటే అంతకుముందు జరిగిన సంఘటన, ఆయన ఎరికో నుండి బయలుదేరి వచ్చేసాడు, యెరూషలేము వెళ్ళాలి, శ్రమల పాలవ్వాలి, సిలువుకు అప్పగించబడతాను, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఆయన మరణ గడియలకి చాలా దగ్గరగా ఆయన ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు సమీపంగా ఆయన రావటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు ఎరికో పట్టణం నుండి ఒలివల కొండకు తూర్పునున్న బేత్పగే మరియు బేతనియ ఈ గ్రామాలకు వచ్చారు. ఈ రెండు పక్కపక్కన ఉన్న చిన్న గ్రామాలు. ఇది ఇటువంటి ఈ సన్నివేశాన్ని మార్కు సువార్త 11 అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు కూడా ఇదే సంఘటన గురించి మార్కు గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆయన యెరూషలేమునకు సమీపంగా వచ్చినప్పుడు బేత్పగే మరియు బేతనియ ఆ గ్రామాలకు వచ్చారు. అది ఈ బేత్పగే బేతనియ ఎక్కడున్నాయంటే ఒలీవ చెట్ల కొండ దగ్గర రెండు చిన్న గ్రామాలు అక్కడ ఉండటం యేసుప్రభు వారు చూశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి ఏమంటున్నారంటే మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ వెళితే కట్టబడి ఉన్న గాడిద దాని గాడిద పిల్ల కూడా మీకు కనబడుతుంది అని యేసుప్రభు వారు చెప్పారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు మరొక మాట ఏం చెప్పారంటే మీరు వాటిని విప్పి నా దగ్గరకు తోడుకొని రండి అని యేసుప్రభు వారు ఆ శిష్యులకు చెప్పి పంపించాడు. అయితే ఇక్కడ మార్కు గ్రంథకర్త ఏమంటాడంటే గాడిద పిల్ల అక్కడ ఉందని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మత్తయి గనక చూస్తే గాడిద మరియు దాంతోపాటు గాడిద పిల్ల కూడా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమీప గ్రామంలోకి తన శిష్యులను పంపించి ఇదిగో మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గాడిద దాంతోపాటు గాడిద పిల్ల కనబడుతుంది, దాని మీద ఇంతవరకు ఎవరూ ఎక్కి కూర్చుండలేదు, కాబట్టి మీరు ఆ గాడిదను ఆ గాడిద పిల్లను తీసుకొని నా ఎద్దకు రండి అని శిష్యుల్ని పంపించడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ఇటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే చాలా రకరకాల బోధలు ఈ అంశం గురించిన వివరణలు మనకు కనపడుతూ ఉంటాయి. అయితే చాలామంది చాలా రకాలుగా దీన్ని వివరిస్తూ ఉంటారు. కట్టబడి ఉన్న గాడిద అనేది పాపపు కట్టలతో బంధించిన మనిషి అని చెప్పి తాడికి సంబంధించి ఒక ప్రసంగాలు చేస్తూ ఉంటారు, గాడిదకి సంబంధించి ఒక ప్రసంగాలు చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎక్కినప్పుడు గాడిదకి ఘనత వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఇటువంటి రాంగ్ టీచింగ్స్నన్నీ మనం దృష్టిలో పెట్టుకొని కనుక చూస్తూ ఉంటే అసలు వాక్యం లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఎందుకోసం యేసుక్రీస్తు ప్రభువు ఆ గాడిదను తీసుకొచ్చుకున్నాడు, గాడిద మీద ఎక్కి ఎందుకని అంత ఊరేగింపుగా అంత ఆర్భాటంగా యెరూషలేము పట్టణానికి ఆయన వస్తున్నాడు అనేది మనం ఈరోజు ఇక్కడ ధ్యానించబోతున్నాం. అటువంటి రాంగ్ టీచింగ్స్ని బైబిల్ లేఖనాలు ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటాయి. మనం ఈరోజు చూస్తే కనుక కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అటువంటి రకరకాల బోధలు, ఈ కట్టబడిన గాడిద పాప కట్టలతో మరి బంధించిన మనిషి అని అంటారు, యేసుప్రభువారు గాడిద మీదకి ఎక్కినప్పుడు గాడిద ఘనత వచ్చిందంటారు, వాస్తవానికి గాడిదకి ఏం ఘనత రాలేదు, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు స్తుతించారు, ఆయన్ని హోసన్న ఇప్పుడే మమ్మల్ని రక్షించని ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యేసుప్రభువారు గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు అని, అట్లాగే పాపపు కట్టలతో బంధించిన మనిషి కూడా గాడిదతో సమానం, ఇటువంటి రకరకాల పోలికలు అంత హెల్దీ పోలికలు అయితే కాదు, అనారోగ్యకరమైన పోలికలు అవి బైబుల్ ఎప్పుడు వాటిని ఒప్పుకోదు.
చూడండి, ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గాడిదను, దాంతోపాటు గాడిద పిల్లను తీసుకొని మీరు రండి అని శిష్యులకి చెప్పి పంపించడం మనం చూస్తున్నాం. మూడవ వచనంలో చూస్తే ఎవరైనా ఇది ఎందుకు అని మిమ్మల్ని అడిగితే గనక ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. యేసుప్రభు చెప్పారు ఆ గాడిదకి గాడిద పిల్లలకి ఆ రెండింటిని తీసుకురావడానికి డబ్బులేమి ఇవ్వలేదు, మీరు వెళ్ళండి వాటిని విప్పుకొని తోలుకురండి. ఒకవేళ వాటి యొక్క యజమాని ఇవి ఎందుకు మీరు తోలుకొని వెళ్ళిపోతున్నారంటే ఒక మాట మీరు చెప్పండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, ఈ గాడిద దాంతోపాటు గాడిద పిల్ల కూడా ప్రభువునకు కావలసిందని మీరు ఆ యజమానితో చెప్పండి, అప్పుడు అతను సంతోషంగా వీటిని తోలి పంపిస్తాడు అని శిష్యులకు చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ దీని కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ పండితులు రెండు రకాల వివరణలు ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు తన సర్వాధికార చిత్తాన్ని ఇక్కడ ఉపయోగించుకొని ఈ భూమి మీద ఉన్న సమస్తం దేవునియో కాబట్టి వాటిని తోలుకొని రండి, ఎవరు మీకు అడ్డు చెప్పరు అన్నది ఒక వివరణ కనిపిస్తూ ఉంటుంది. మరొక వివరణ కనుక మనం చూస్తే అక్కడ ఆ గాడిద గాడిద పిల్ల వాటి యొక్క యజమాని ఆల్రెడీ ఇదివరకు యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు తను విన్నట్టుగాను, తను యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదన్నా అవసరమైనప్పుడు ఇస్తానని ఆ మాట ఇచ్చినట్టుగా, అటువంటి ఈ గాడిద గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభు వారు అడిగిన వెంటనే తను తోలు పంపిస్తాడు అన్న దృక్పథంతో యేసుక్రీస్తు ప్రభు వారు పంపిస్తూ ఉన్నారు అనేది మరొక వివరణ. ఏదేమైనప్పటికీ యేసు ప్రభువుకి గాడిద మరియు గాడిద పిల్ల అవసరమయ్యాయి, వాటిని తోలుకొని నా దగ్గరికి తీసుకురండి ఇద్దరు శిష్యుల్ని ఎదుటనున్న బేత్పగే బేతనీ గ్రామాలకి ఆయన పంపించాడు. ఎందుకని గాడిద గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకోవాల్సి వచ్చింది, ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అనేది కనుక చూస్తే నాలుగవ వచనంలో మనకు అర్థమవుతుంది. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను, అదేంటంటే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ఇది పాత నిబంధనలో ఉన్న జకరియా గ్రంథం 9:9 మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు యెషయా గ్రంథం 62:11 కూడా మనకు దీనికి సంబంధించిన వివరణ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ యెషయా గ్రంథంలో ఉన్న నెరవేర్పులో భాగంగాను మరియు జకరియా గ్రంథం 9:9 ఉన్న ఈ ప్రవచనాల నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదను గాడిద పిల్లను తీసుకొని రమ్మన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మొదటగా యెషయా గ్రంథంలోకి వెళ్దాం. 62:11 కనుక మనం చూస్తే ఈ మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు, ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేయుచున్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. ఇది యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. సియోను కుమారి అంటే ఇక్కడ యెరూషలేము. యెరూషలేముకి చెప్పండి ఆయన రక్షణ సువార్తను తీసుకొని వస్తున్నాడు, నీ రాజు గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు అని చెప్పి జకరియా గ్రంథం 9:9 కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై ఆయన గాడిదను భారవాహిక పశుపిల్లనైనా చిన్న గాడిద పిల్లనెక్కి నీ దగ్గరకు వస్తున్నాడు, కాబట్టి సియోను కుమారి నువ్వు సంతోషించు, యెరూషలేమా నువ్వు సంతోషించు, యెరూషలేమా నువ్వు ఎగిరి గంతులేయి, ఎందుకని రక్షకుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఎలా ఎందుకు వస్తున్నాడంటే గాడిదను గాడిద పిల్లనెక్కి జకరియా గ్రంథ ప్రవచన నెరవేర్పులో భాగం మరియు యెషయా గ్రంథ ప్రవచన నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు ప్రభు వారు గాడిదను ఎన్నుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన తనను తాను మెస్సయాగా తనను తాను రాజుగా అభిషిక్తుడిగా బహిరంగంగా ప్రకటించుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ఆయన తార్భాటంగా రాలేదు, ఈయన చివరి గడియల్లో ఉన్నాడు, మరి ఇంకెప్పుడు ఆయన మరొకసారి యెరూషలేమును సందర్శించే అవకాశం ఉండదు, మరొకసారి వచ్చినప్పుడు ఇంక రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శాంతి సింహంగా ఆ రోజుల్లో గాడిదను ఉపయోగించేవాళ్ళు, ఆయన శాంతిరాజు అన్నదానికి గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రాజుల యొక్క వాహనం గుర్రాలు కొంతమంది వాడేవాళ్ళు, కొంతమంది గాడిదను కూడా ఉపయోగించుకునేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు తనను రాజు అని ఇండైరెక్ట్గా ఇక్కడ తనను తను రాజుగా మెస్సయాగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. అయితే పిలాత్ అన్నాడు నువ్వు రాజువా, నువ్వు యూదులకు రాజువా అని ఆయన సిలువేసే ముందు అడిగాడు. ఆయన చెప్పాడు నువ్వు అన్నట్టు నేను రాజునే, అయితే మీరు అనుకున్న రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, మీ రాజ్యంలో యుద్ధాలు ఇటువంటి రకరకాల పరిస్థితులు ఉంటాయి, కానీ నా రాజ్యంలో నీతి శాంతి సమాధానం పరిశుద్ధత ఉంటాయి, మీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ తనను తాను రాజుగా ప్రకటించుకోవటం మనం చూస్తున్నాం. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు గాడిదను తీసుకోవటానికి గల కారణం ఏంటంటే ప్రవచన గ్రంథ నెరవేర్పులో భాగంగానే ఆయన గాడిద మీద ఎక్కి ఊరేగింపుగా ఆర్భాటంగా యెరూషలేము ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 6వ వచనంలో మనం చూస్తే శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇక్కడ చూస్తే శిష్యులు వెళ్ళి వాటిని తోలుకొని వచ్చారు.
ఇప్పుడు గాడిద పిల్లను తోలుకొని వచ్చినప్పుడు వాటి మీద బట్టలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి, ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు కూడా ఏ మనుషులు ఆ గాడిద పిల్ల మీద ఎక్కలేదు, యేసుక్రీస్తు ప్రభువు దాన్ని ప్రత్యేకించుకున్నాడు, ఈ ఉద్దేశం కోసమే దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిదను ఎక్కి వస్తూ ఉంటే అనేకులంట ఏం చేశారో చూడండి. 8వ వచనంలో చూస్తే, జనసమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరచరి. ఇక్కడ జరిగే సంఘటన ఏంటంటే, అనేక మంది జనులు ఆయనను వెంబడిస్తూ ఊరేగింపుగా ఆర్భాటంగా యెరూషలేములోకి ఎంట్రీ అవుతూ ఉన్నారు. అయితే అనేక మంది వారి వస్త్రాలు తీసి దారి పొడవునా పరిచారంట. బైబిల్ పండితులు మాట్లాడుతూ ఉంటారు, అనేక మంది వారికి ఉన్న వస్త్రాలన్నీ తీసుకొని వచ్చి ఒక కర్టెన్ లాగా, డెకరేషన్ లాగా ఆ గోడలకు కూడా వాళ్ళు డెకరేట్ చేసినట్టుగా, క్లాత్ డెకరేషన్ చేసినట్టుగా అక్కడ చెప్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ బట్టలు పరిచారు, తర్వాత ఖర్జూరపు ఆ కొమ్మలు, చెట్లు కొమ్మలు నరికి వాటన్నిటి కూడా దారి పొడవున వేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగింపుగా ఈ బట్టలన్నీ పరిచిన వాటి మీద గాడిద వెళ్తూ ఉంటే యేసు ప్రభువారు దాని మీద ఎక్కి ఆర్భాటంగా యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇది అక్కడ జరిగిన సంఘటన. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, 9వ వచనం కనుక మనం చూస్తే, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును, వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ చూస్తే ఆయన వెనక వచ్చేవారు మరియు ఆయనకు ముందు వెళ్ళేవారు ఒకటే మాట చెప్తున్నారంట, దావీదు కుమారునికి జయము. జయము అనే మాటకి కింద మనం పుట్టినట్లు చూస్తే హోసన్న, హోసన్న అనే మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడే మమ్మల్ని రక్షించు, ఇప్పుడే మమ్మల్ని నువ్వు రక్షించాలి అని వాళ్ళు ఆర్భాటంగా పెద్ద పెద్ద శబ్దాలతో వెనక వచ్చుతున్న వాళ్ళు, ముందు వచ్చున్న వాళ్ళు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని వాళ్ళు కేకలు వేయటం మనం చూస్తున్నాం. ఈ మాటలు మనకి కీర్తన గ్రంథం 118:26 వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. దావీదు కుమారునికి జయము, హోసన్న, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ఈ ఇంత ఆర్భాటంతో యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే యెరూషలేములోకి ప్రవేశించారో, అక్కడ యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతా కూడా ఈయనెవరో అని తెలుసుకొని కలవరపడుతుంది. 10వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చూడండి, ఏ రాజు కోసమైతే యెరూషలేము ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ మెస్సియా కోసమైతే దేవుడు వాగ్దానం చేశాడో, ఇశ్రాయేలీయులకి, యూదులకి యేసుక్రీస్తుని వాగ్దానం చేశాడు, అటువంటి అభిషిక్తుడు మెస్సియా అయిన యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రవేశించినప్పుడు సంతోషంగా ఆయన్ని స్వీకరించాల్సిన ప్రజలు, పెద్దలు, ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారంటే కలవరపడుతున్నారు, ఈయన ఎవరో అని కలవరపడుతూ ఉన్నారు. అంతకుముందు యెరూషలేము గురించి యేసుక్రీస్తు ప్రభువు చాలా బాధపడతారు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపేస్తే నువ్వు, కోడి తన రెక్కల కింద పిల్లలను భద్రపరిచినట్టుగా నేను నిన్ను భద్రపరుచుకుంటూ వచ్చాను, రద్ద ఏ విధంగా అయితే పక్షి పిల్లల్ని ఎక్కించుకొని మోస్తుందో ఆ విధంగా నిన్ను నేను మోసాను, అనేక మంది ప్రవక్తలను నీ క్షేమం కోసం నేను పంపించాను, నీకు రక్షణ సువార్తను వారు అందించాలని అనేక మంది ప్రవక్తలను నేను పంపించాను, యెరూషలేమా, అయినా వచ్చిన ప్రవక్తను వచ్చినట్టుగానే నువ్వు తిరస్కరిస్తున్నావు, చంపేశావు అని యెరూషలేము నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు చాలా విచారపడతా ఉంటారు. అదే అటువంటి యెరూషలేము ప్రజలంట ఏం చేస్తున్నారంటే, సంతోషించాల్సిన ప్రజలు వేదన పడుతున్నారు, ఎగిరి గంతులు వేయాల్సిన ప్రజలు విచారపడుతున్నారు, కలవరపడుతున్నారు, ఈయన ఎవరో అని కలవరపాటుకి వాళ్ళు గురవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణంలోకి వచ్చారు, వీళ్ళు కలవరపడ్డారు. 11వ వచనం చూస్తే, జనసమూహము ఈయన గలిలియలోని నజరేతు వాడకు ప్రవక్త అని యేసు అని చెప్పిరి. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రవక్తగా చూస్తున్నారు. గలిలియలో ఉన్నటువంటి గలిలీయుడైన ప్రవక్త అని యేసు అని, నజరేతుకు గలిలియలోని నజరేతుకు సంబంధించిన యేసుక్రీస్తు ఈయన ఒక ప్రవక్త అని కొంతమంది చెప్పుకున్నారు. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన రక్షకుడిగా గుర్తించాల్సిన ప్రజలు గుర్తించట్లేదు. ఈయన అభిషిక్తుడు, దేవుని కుమారుడు, దావీదు సింహాసనాన్ని స్థిరపరచడం కోసం ఈయన వచ్చాడు, దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం కోసం దేవుని చేత పంపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు అని గుర్తించాల్సిన యెరూషలేము ప్రజలు గుర్తించట్లేదు. ఇది చిట్ట చివరి ప్రవేశంగా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అఫీషియల్గా మెస్సియాగా డిక్లేర్ చేసి చెప్తున్నాడు. ఇదిగో పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసింది నన్నే, జకరియా మాట్లాడినా, యెషయా మాట్లాడినా నా గురించే మాట్లాడుతున్నారు, ఇదిగో గాడిదను తీసుకొని గాడిద పిల్ల మీద ఎక్కి హోసన్న జయము 118వ కీర్తనలు కూడా చెప్పింది నా గురించేనని యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను మెస్సియాగా, తనను తాను అభిషిక్తుడిగా, తనను తాను రాజుగా ఇక్కడ ప్రకటించుకోవటం మనం చూస్తున్నాం. ఇది మొట్టమొదటి భాగం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారికి జయమన్నారా, గాడిదకు జయమన్నారా? చాలామంది దీన్ని ఇక్కడ ఎట్లా రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తారంటే, అంటే తప్పుడు వివరణ ఎలా చేస్తారంటే, యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కినప్పుడంట గాడిదకి గంత వచ్చిందంటారు.
మరొకసారి యేసు ప్రభు లేకుండా గాడిద వస్తే దాన్ని కర్రలతో పట్టుకొని కొట్టారని ఏవేవో కొన్ని పెట్టకథలు వాళ్ళు అక్కడ చెప్తూ ఉంటారు. చాలామంది ప్రసంగాల్లో ఇటువంటి ప్రసంగాన్ని మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఇటువంటి పెట్టకథలు వినటానికి బాగుంటాయిలే, కానీ వాక్యం యొక్క అసలైన అర్థం అది కాదు అనేది మనం గమనించాలి. వాక్యం ఏం చెప్తుంది, ఒక వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ సందర్భం మొత్తాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది, ఆ సందర్భాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద ఎక్కినప్పుడు గాడిద ఘనత రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడును గాక, హొసన్న అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఘనపరిచారు, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించారు, కేకలు వేసుకుంటూ అరిచారు. ఎందుకని 118 కీర్తన 26 వచనం చెప్పినట్టుగా ఆ ప్రవచనాలు నెరవేరుకుంటూ వాక్యాలు నెరవేరుకుంటూ వస్తూ ఉన్నాయి. గాడిదను కట్టబడి ఉన్న గాడిద పాప పట్లతో బంధించబడిన మనిషికి ఏం సాదృశ్యంగా లేదు. జకర్య గ్రంథంలో ప్రవచనంలో నెరవేర్పులో భాగంగా, యెషయా యొక్క ప్రవచనంలో నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిదను ఎన్నుకున్నాడు. కానీ ఇంకా వాటికి మించి మనం ఎక్కువగా దీని గురించి మనం వివరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఘనపరచబడింది యేసుక్రీస్తు ప్రభు వారు. గాడిదను గాడిద పిల్లను ఎన్నుకోవటానికి గల కారణం ప్రవచనాల్లో నెరవేర్పులో భాగం అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడైతే ఆయన ఎరుసలేం ప్రవేశించాడో రెండో భాగంలోనికి మనం ఎంటర్ అవుదాం. ఆలయాన్ని శుద్ధి చేయటం 12-13 వచనాలు. ఎప్పుడైతే ఆయన ఎరుసలేం వచ్చేసాడో 12 వచనంలో మనం చూస్తాం, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలనమ్ము పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడినని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడు వారనిను. చాలా విచారకరమైన పరిస్థితి ఏంటంటే, సొలొమోను ఆ దేవాలయాన్ని కట్టించాడు. దేవుడు ఆ దేవాలయాన్ని కట్టింపజేసుకోవటం గల ఉద్దేశం ఏంటంటే దేవాలయంలో పవిత్రమైన కార్యాలు జరగాలి, దేవుణ్ణి ఆరాధించాలి, బలి అర్పించాలి, ఆ బలులు హోమాలు దేవునికి అర్పిస్తూ ఉండాలి. ప్రధాన యాజకులు ఉంటారు, యాజకులు ఉంటారు, అతి పవిత్ర స్థలం ఉంటుంది, పవిత్ర స్థలం ఉంటుంది, ఆవరణ ఉంటుంది, కోడుల్ని గొర్రెల్ని మేకల్ని పావురాల్ని అనేక వాళ్ళు చేసిన పాపానికి తగినట్లుగా ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు కావలసిన వాటిని తీసుకొని వచ్చి యాజకుడికి ఇచ్చినప్పుడు యాజకుడు వాటిని బలిగా అర్పించి ఆ బలిని దేవునికి సమర్పించడం, ఇవన్నీ ఎంత పవిత్రమైన కార్యాలు, దేవునికి ఇష్టకరమైన కార్యాలన్నీ దేవాలయంలో చేయాల్సి ఉండగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మతం ముసుగులో అంటే దేవుని యొక్క ముసుగులో వీళ్ళు వ్యాపారం చేయటం ప్రారంభించారు. అక్కడ ఉన్న ప్రధాన యాజకులైనా యాజకులైనా లేవీలైనప్పటికీ ఎవరేమైనప్పటికీ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. రకరకాల దూరదూర ప్రాంతాల నుంచి ప్రజలు బలర్పించడానికి వస్తే వీళ్ళు ఏం చేశారంటే, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మీరు ఏదైతే బలర్పించాలనుకుంటున్నామో అది మేము మీకు అమ్ముతాం, అది మీరు అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు, ఇక్కడే మేము అమ్ముతాం అని తక్కువ రేటుకి చెందినవి వాటిని ఇంకా 2-3 అంతలు ఎక్కువగా చేసి అనేక రేట్లు ఎక్కువగా చేసి వాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకొని వాటిలో కుంటిది గుడ్డుది ఎందుకు పనికిరానిది, దేవుడే వేటినైతే ఇవ్వద్దు నాకు ఇటువంటివి బలి అన్నాడో అటువంటివి ఇవ్వటం వాళ్ళు ప్రారంభించారు. అంత రేటు చేయని వాటిని 1,000 రూపాయలు రేటు చేయని దాన్ని 10,000 అమ్మటం ప్రారంభించారు. అది అపవిత్రంగా ఉంది, మచ్చల కలదగా ఉంటుంది, అటువంటివన్నీ చివరికి ఏం చేశారంటే వ్యాపారంగా దాన్ని మార్చేశారు. ఇప్పుడు కొంతమంది ప్రజలు ఏం చేశారంటే అసలు యెరూషలేం దేవాలయానికి రావటమే అసహించుకోవటం ప్రారంభించారు. పాత నిబంధనలో మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తల గ్రంథాలు మనం చదివితే హబక్కూకు కానీ మలాకి కానీ దేవుని మందిరంలోకి ప్రజలు ప్రవేశించడానికి వాళ్ళు అసహించుకోవటం మనం చూస్తున్నాం. వాళ్ళు బలర్పించక ముందే, ఆ దేవునికి బలర్పించక ముందే ఆ మాంసం అంతా తీసుకొని వాళ్ళు వండుకొని తినటం, ఇవన్నీ ప్రజలు చూసినప్పుడు దాన్ని ఛేదరించుకోవటం ప్రారంభించారు. లేవీయులకు సంబంధించిన యాజకులకు సంబంధించిన కొంతమంది అక్కడికి వచ్చిన స్త్రీలతో లైంగిక పాపం చేయటం ప్రారంభించారు. టోటల్గా దేవుని మందిరం అన్న దాని యొక్క అర్థం మార్చేసి వాళ్ళు దాన్ని వ్యాపారపుటిల్లుగా బిజినెస్ పర్పస్లో కమర్షియల్ పర్పస్లో దాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. దీన్ని చూసిన ఇది యేసుక్రీస్తు ప్రభువారి కాలం వరకు దాన్ని కొనసాగింపజేసుకుంటూనే వస్తున్నారు. ఇది యాక్చువల్గా ఎక్కడ ప్రారంభమైంది కాదు, పాత నిబంధనలో ఇది ప్రారంభం అవుకుంటూ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఒక సందర్భాలు అంటారు, మిమ్మల్ని అసలు ఎవరు బలర్పించడానికి రమ్మన్నారు, మీ బలి నాకు ఆయాసకరంగా ఉంది, మీ బలి నాకు ఇష్టం లేదు, నేను బలిని కోరుకోవట్లేదు, కనికరాన్ని కోరుకుంటున్నా, ఎవరికన్నా మీరు ఇటువంటిది మాంసం ఇస్తే వాళ్ళు వండుకొని తింటానికి కూడా ఇష్టపడరు, వాసన వచ్చేది, ఎందుకు పనికిరాంది, అపిత్రమైంది, అసలు మనుషులు కూడా దాన్ని స్వీకరించినటువంటి పనికిరాని దాన్ని మీరు నాకు బలిగా అర్పిస్తూ ఉన్నారు, ఇది మీకు మంచిది కాదు, అటువంటి బలి నాకు తీసుకొని రావద్దని దేవుడు పాత నిబంధనలో చాలా చోట్ల మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మందిరంలోకి వచ్చారో ఆ మందిరం ఆయన మందిరం, ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడింది అని పాత నిబంధనలో మాట్లాడున్నాయి. ఇటువంటి ప్రార్థన మందిరాన్ని, పవిత్రమైన మందిరాన్ని వీళ్ళు ఏం చేశారంటే క్రయ విక్రయములు చేయవారు ఉన్నారు, వ్యాపారాన్ని చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత కుంటివారు గుడ్డివారు అంత మాత్రమే కాదు క్రయ విక్రయములు చేయవారు రోకలు మార్చేవారు ఉన్నారు. అంటే
మీరు చిల్లర లేకపోతే మా దగ్గర తీసుకుని రండి, మీ దగ్గర ఉన్న వస్తువులు మాకు ఇవ్వండి, మేము మీకు సరిపడిన డబ్బులు మేము ఇస్తాం. ఇటువంటివన్నీ దేవాలయంలో తిష్ట వేసుకొని కుప్పలు కుప్పలుగా వాళ్ళు పెట్టుకొని బల్లల మీద పెట్టుకొని సర్దుకొని కూర్చుంటా ఉన్నారు. ఒకవైపు చూస్తే పావురాలు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తే గువ్వలు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తే ఎడ్లు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తే మేకలు కనిపిస్తున్నాయి, గొర్రెలు కనిపిస్తున్నాయి, రకరకాల బలర్పించే జంతువులు పక్షులన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటే మనుషుల కంటే ఇవి ఎక్కువైపోయాయి. ఎక్కువైపోయినప్పుడు వాటి యొక్క వాసన అదంతా అపవిత్రత దేవుడు చూసినప్పుడు ఆయనకి కోపం వచ్చింది. ఆయన ఏం చేశారంటే వాళ్ళని వాటన్నిటినీ పడేసేసారు. అక్కడ దొంగలుగుగా చేసేశారు. గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా దేవుడు వారిని స్వస్థపరిచాడు. ఒకవైపున వాళ్ళ పీఠాలన్నీ పడదోసుకుంటూ వెళ్ళాడు, మరొకవైపున అక్కడికి వచ్చిన వాళ్ళ మీద కనికరం పడి జాలిపడి ఆయన వారి యొక్క అక్కర్లు తీర్చి వారిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే పవిత్ర కార్యకలాపాల ముసుగులో అక్రమంగా ఎవరైతే సంపాదిస్తున్నారో నాటి దినాల్లోనైనా నేటి దినాల్లోనైనా దాన్ని మనం ప్రశ్నించాలి. దేవుడు వాటిని తట్టుకోలేడు. బిజినెస్గా కనుక దేవుని మందిరాన్ని మనం మారిస్తే, మన సంఘాల్లో మందిరాల్లో ఆదాయం కోసం ఎవరన్నా దుకాణాలు నడపటం కానీ విందులు ఇతర కార్యకలాపాలు వ్యాపారంగా వాళ్ళు దాన్ని కనుక మలుస్తూ ఉంటే అటువంటివి చేయకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే దేవుని మందిరం అనేది ప్రార్థన మందిరం అనబడుతుంది. అది ఆయన కోసం ప్రజలు కూడుకున్నటువంటి స్థలాన్ని, పవిత్రమైన స్థలాన్ని బిజినెస్ పర్పస్గా ఎవరు చూస్తున్నప్పటికీ దాన్ని మనం సహించకూడదు. చాలా మందిరాల్లో బిజినెస్ చేస్తూ ఉంటారు, వేలంపాట్లు వేస్తూ ఉంటారు. ఇవన్నీ వాక్యానుసారం కాదు. డబ్బు సంపాదన కోసం మన మందిరంలోకి వెళ్ళకూడదు. దేవుని పని దాన్ని ఆ విధంగా వాడుకొని పాడు చేయకూడదు. దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఆయన తాళ్ళు తీసుకొని యోహాను సువార్తలో ఇటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయంలో కూడా 13 నుంచి 16 వచనాలు కనుక మనం చదివితే అక్కడ ఒక ఆయన తాళ్ళు తీసుకొని అక్కడున్న గువ్వల్ని పశువుల్ని వెళ్ళగొట్టి చిల్లరంతా కూడా పడేసేసి వాళ్ళందరినీ దేవాలయం నుంచి బయటికి వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పవిత్రమైన కోపం రావాలి. దేవుని కార్యాలు కుంటుపడతా ఉన్నప్పుడు, దేవుని కార్యాలు జరగాల్సిన విధానంలో జరగకుండా అది ఒక వ్యాపారంగా దొంగల గుహగా మారుస్తూ ఉంటే మనం స్పందించాలి. దేవుడు ఏ విధంగా అయితే స్పందించాడో మనం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. 2వది, మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధాత్మక నివాసమైన ఈ మందిరం. దేవుడు అంటాడు, మీ హృదయమే నా మందిరం, నేను మీ శరీరంలో నివసిస్తున్నాను, మీ హృదయంలో నేను నివసిస్తున్నాను. కాబట్టి మన శరీరాల్లో ప్రభు యొక్క శుద్ధీకరణ పరిచర్య జరుగుతూనే ఉండాలి. ఏ మందిరం గురించి అయితే దేవుడు ఆరాటపడుతున్నారో పౌలు ఎథెన్స్లో మాట్లాడుతూ అపొస్తుల కార్యాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎథెన్స్ వారులారా, ఇదిగో మీరు ఇంత డబ్బులు పెట్టి కట్టిన పెద్ద పెద్ద కట్టడాల్లో దేవుడు ఉండడు, మనుషుల యొక్క హస్తకృతములలో ఆయన నివసించడు. అది ఏదేమైనప్పటికీ చర్చి అయినా ఆయన ఇటువంటి కట్టడాల్లో నివసించడు. ఆయన ఎక్కడుంటాడంటే మన హృదయంలో ఉంటాడు. మన హృదయమే ఆయన యొక్క నివాసయోగ్యంగా ఉంటాడు. ఈ మందిరం దేవునికి కావాలి. కాబట్టి ఈ మన శరీరం అనే మందిరాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీన్ని అపవిత్రపరచుకోకూడదు. మనం శరీరాన్ని పాపంగా మనం మలుచుకోకూడదు. పరిశుద్ధాత్మక నివాసమైన ఈ శరీరాన్ని మనం దేవునికి అర్పించాలి. సజీవ యాగంగా ఆయన మనం లివింగ్ సాక్రిఫైజెస్గా మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడు. ఇది 2వ భాగం. 3వ భాగాన్ని మనం చూస్తే యాజకులు శాస్త్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. 14వ వచనం నుంచి కనుక మనం చదివితే, గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచిన చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలురు యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింపజేసి తిన మాట మీరెన్నడను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేశాడు. ఇక్కడ మత్తయి చాలా వచనాలు, పాత నిబంధనలో ఉన్న వచనాలు ఎత్తి రాయటం మనకి ఈ మత్తయి సువార్తలోనే కనిపిస్తుంది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద మాథ్యూ గాస్పల్. ఎందుకంటే మత్తయి యూదులను దృష్టిలో పెట్టుకొని రాశాడు. ఆ యూదులను దృష్టిలో పెట్టుకుని రాసినప్పుడు ధర్మశాస్త్రం ఎవరి గురించి అయితే చెప్తుందో ఆయనే ఈ యేసుక్రీస్తు ప్రభువారని చెప్పటం మత్తయి యొక్క ఉద్దేశం. ఇన్ని పాత నిబంధన వచనాలు మరే సువార్తల్లో కూడా మనకు కనిపించవు. ఇక్కడ మరొకటి, బాలురు యొక్క చంటి పిల్లల యొక్క నోటను స్తోత్రం సిద్ధింపజేసేవి అని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా. ఇక్కడ సంతోషించాల్సిన యాజకులు శాస్త్రులు అంట యేసుక్రీస్తు ప్రభువారి మీద కోపపడుతున్నారు. ఏంటి వింత ఏంటి, ఏం చేస్తున్న అద్భుతాలు ఏంటి, స్వస్థతలు వస్తున్నాయేంటి, ఇక్కడ దావీదు కుమారునికి జయమని అంటున్నారేంటి, ఈయన దేవుడు అని చెప్తున్నారేంటి అని వాళ్ళు విని సంతోషించాల్సిన వాళ్ళు యేసు ప్రభువారిని అంటున్నారు, నువ్వు వీళ్ళు చెప్తున్న మాట ఏంటో వింటున్నావా, దావీదు కుమారునికి జయమంటున్నారు, హుసన్న అంటున్నారు, రక్షకుడు అంటున్నారు, నువ్వు దేవుడు అంటున్నారు. అంటే యేసు ప్రభువారు అన్నారు, చంటి పిల్లల యొక్క నోట, చిన్నపిల్లల యొక్క బాలురి నోట నా స్తోత్రం సిద్ధింపజేసేతు అన్నమాట మీరు చదవలేదా అని వారితో చెప్పారు. చూడండి, గ్రహించాల్సిన ప్రజలేమో గ్రహించట్లేదు. ఎవరైతే అయోగ్యులు అనుకున్న అన్యులు అనుకున్నామో
అనులైన వారు యోధేతరులైన వారు యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడిగా అంగీకరించడం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనుషులు వాళ్ళ పాపం యొక్క భ్రష్టత్వంలో ఆ ఈర్ష్య అటువంటి ద్వేషం వారి హృదయాల్లో గూడుగట్టిపోయింది. దాన్నే యేసుక్రీస్తు ప్రభు వారి మీద వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎవరంటే యెరూషలేములో ఉన్న శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా ఆయన మీద కోపపడటం, కలవరపడటం మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఎంతోసేపు ఉండలేదు. వెంటనే ఆ పట్టణాన్ని విడిచిపెట్టి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రోజు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసిన భాగాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, రీకలెక్ట్ చేసుకుంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి భాగంలో జయప్రవేశం, తన ఒక మెస్సయ్యగా పబ్లిక్గా ఆయన ప్రకటించుకోవటం, యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు సింహాసనం మీద కూర్చొని తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అన్నదానికి చిహ్నంగా ఆయన స్థాపించబోయే రాజ్యం సదాకాలం అలాగే నిలిచి ఉంటుంది, దానికి అన్నట్టు కూడా అంతం లేదు అని తన తాను మెస్సయ్యగా అభిషిక్తుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు బహిరంగంగా ప్రకటించుకోవటం, ఆ జయప్రవేశం గురించి మనం మాట్లాడుకున్నాం. పాత నిబంధన ప్రవచనంలో నెరవేర్పులో భాగంగా గాడిదను గాడిద పిల్లను తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు దాని మీద ఎక్కి రకరకాల ప్రజల యొక్క స్తోత్రగానాల మధ్యలో హోసన్న జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగా కానీ వెనుక వచ్చున్నవారు ముందొచ్చున్నవారంతా ఆయన గురించి ఆర్భాటంతో స్తోత్రగానాలు అవన్నీ అర్పిస్తూ ఉంటే వాటన్నిటిలో నడుమ ఆయన యెరూషలేములోకి ఎంట్రీ అవ్వటం మనం చూస్తూ ఉన్నాం. చాలా గొప్పగా ఆయన యెరూషలేములోకి ఎంట్రీ అవుతూ ఉన్నారు. యెరూషలేములోకి ఎప్పుడైతే వచ్చాడో దేవాలయం చూసినప్పుడు ఆయనకి కోపం వచ్చింది. ఎందుకంటే ప్రార్థనా మందిరం అని పిలువబడుతున్న దేవాలయం, పవిత్ర మందిరంగా పిలువబడుతున్న దేవాలయాన్ని వాళ్ళు దొంగల గుహగా మార్చారు, దొంగలైపోయారు, డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మందిరాల్లో వ్యాపారంగా మళ్ళీ చేశారు. రోకలమ్మవారు బలలు ఒకవైపు ఉన్నాయి, పావురాలు ఒకవైపు ఉన్నాయి, గోవులు ఒకవైపు ఉన్నాయి, ఎడ్లు ఒకవైపు ఉన్నాయి, మేకలు గొర్రెలు మరొకవైపు ఉన్నాయి. వీటన్నిటిని చూసిన దేవుడు వెంటనే కోపం తెచ్చుకొని, నా తండ్రి యొక్క మందిరాన్ని మీరు ఈ విధంగా చేశారా, నా మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంది, అనేక మంది నన్ను ఆరాధించడం కోసం రకరకాల ప్రదేశాల నుంచి యెరూషలేము వస్తూ ఉంటే మీరు దీన్ని డబ్బు సంపాదన కోసం వాడుకుంటున్నారా, జాగ్రత్త అని అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. మన సంఘంలో ఇటువంటి డబ్బు సంపాదన కోసం కనుక ఏవైనా బిజినెస్ జరుగుతూ ఉంటే, రకరకాల బిజినెస్లు సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. కొబ్బరి నూనె బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది, ఖర్చీపులు బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది, పుస్తకాలు బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది, ఇంకొక బిజినెస్ ఆయిల్ ప్యాకెట్లు అమ్మేవాళ్ళు కొంతమంది, వాటర్ కూడా అమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో. 5 రూపాయలకు రావాల్సిన వాటర్ 50 రూపాయలకు అమ్ముతున్నారు. అదేంటంటే ప్రార్థన చేసిన నీళ్ళు అంటున్నారు, ప్రార్థన చేసిన కొబ్బరి నూనె అంటున్నారు. నువ్వు ఏదైనా ఒక రోగి, ఒక వ్యక్తి రోగి అయి ఉంటే అతనికి నూనె రాసి ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది, కానీ నూనెకు నువ్వు ప్రార్థన చేసి దాన్ని నువ్వు బిజినెస్గా అమ్మాల్సిన పని లేదు దాన్ని. అంటే వాక్యాన్ని వీళ్ళు అడ్డం పెట్టుకొని, వాక్యాన్ని వీళ్ళు పక్కన పెట్టి, దేవుని వీళ్ళు పక్కన పెట్టి బిజినెస్గా మార్చేశారు. 5 రూపాయలు ఉండాల్సిన ఖర్చీపు 10 రూపాయల ఖర్చీపుని 100 రూపాయలకు అమ్మేస్తున్నారు. కొనుక్కునే పిచ్చి జనాలు వెంటబడి కొనుక్కుంటున్నారు, వాటిల్లో అభిషేకం ఉండదు. ఆయిల్ బిజినెస్లు పెరిగిపోయాయి, ఖర్చీపుల బిజినెస్ పెరిగిపోయాయి, పుస్తకాల బిజినెస్లు పెరిగిపోయాయి, సీడీ డివిడీలు బిజినెస్లు పెరిగిపోయాయి, రకరకాల కొత్త కొత్త బిజినెస్లన్నీ నేటి చాలా హై క్లాస్ చర్చెస్ అని వేటినైతే మనం అనుకుంటున్నామో, కార్పొరేట్ చర్చెస్ అని అనుకుంటున్నామో, ఈ కార్పొరేట్ చర్చెస్లో, సెలబ్రిటీ కల్చర్స్లో, ఫ్యాన్ ఫాలోయింగ్ కల్చర్ ఉన్న చర్చెస్లో ఇటువంటి బిజినెస్లన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు వాటిని కోపగించుకుంటున్నాడు. దొంగల గుహగా నా మందిరాన్ని చేయొద్దు అంటున్నాడు, వ్యాపారపుటిలుగా నా మందిరాన్ని చేయొద్దు అంటున్నారు. మన డబ్బు సంపాదన కోసం చేయాలంటే బిజినెస్ చేయి బయట, తప్పులేదు, కానీ దేవుని మందిరంలో ఉన్న వాటిని మన బిజినెస్ పర్పస్లో వాడకూడదు. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మగల తండ్రి, నీ గన్నామని కొందనాలు. మాకు వినిపింపజేసిన మాటలను బట్టి నీ కొందనాలు. మీరు నిజమైన మెస్సయ్యగా, నిజమైన అభిషక్తుడిగా యెరూషలేములోకి మీరు ప్రవేశించారు, దాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నిన్ను మేము రక్షకుడిగా గ్రహించే మనసును మీరు మాకు దయచేయండి. చంటి పిల్లల నోట, చిన్నపిల్లల నోట మీరు స్తోత్రాలు ఉంచారు, అందుని బట్టి నీకు వందనాలు అయ్యా. సంతోషించాల్సిన ఇష్టం వారు కలవరపడ్డారు నాయన. నేటి దినాల్లో మేము కూడా నాయన ఎటువంటి కలవరపాటు గురి కాకుండా నిన్ను నిజమైన రక్షకుడిగా గుర్తించడానికి మీరు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, నీ మందిరంలో ఇటువంటి వ్యాపారపు కార్యకలాపాలు జరుగుతూ ఉంటే నాయన వాటికి స్పందించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.